తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ ఈ తుపానికి యాస్గా నామకరణం చేసింది. పారాదీప్కు 540 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా ఇది కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా బలపడి తీవ్ర తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 26న సాయంత్రం బాలసోర్ సాగర్ దీవుల మధ్యలో తీరం దాటనుంది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లో 1వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు తుపాను ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ అయ్యారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, సిఎస్ డీజీపీ పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తుపానుగా మారుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంత రెవెన్యూ తహసీల్దారులను జిల్లా యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని, సముద్రం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ అప్రమత్తతకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఎస్, తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత ఎంఆర్ఓల్ని అలాగే రెవెన్యూ సిబ్బంది అందరం కూడా అప్రమత్తం చేశారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా అనేది మనతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నారు సార్, ఎస్ తుఫాన్ అనేది వస్తుంది, దానికి మీరు జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లాలోని తీర ప్రాంతాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఎస్ తుఫాన్ 25-26 తేదీల్లో మనకు దాని నుంచి ఆ తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ వారు. కానీ మన జిల్లాకు భారీ వర్ష సూచన ఏం లేదు. అయినా కూడా తీర ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అధికారులను, మండల స్థాయి అధికారులను, అలాగే మనకు మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని, ఆల్రెడీ మనకు ఈ వేట బ్యాన్ పీరియడ్ కూడా ఉంది. అలాగే ఎవరిని కూడా మరి ఈ వెంచర్ అవుట్ చేయొద్దని చెప్పేసి మనకు సముద్ర తీరంలో అందరికీ ఆదేశాలు ఇస్తూ అందరిని అప్రమత్తంగా ఉండమని చెప్తా ఉన్నాం. రెవెన్యూ అధికారులని, గ్రామస్థాయి అధికారులందరినీ కూడా. అలాగే ఎక్కువగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎఫెక్ట్ ఉంటుందన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఈరోజు సాయంత్రానికి వాతావరణ శాఖ మనకు ఏ విధమైన వారి బులెటిన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ వ్యవసాయ పనులు ఇవి కూడా కొంతమంది చేసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి సూచనలు చేశారు? అంటే ధాన్యం మొత్తం కూడా ఉన్నాయి, వాటికి వాళ్ళకి ఏమైనా సూచనలు చేశారు? అంటే ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఇటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరికి కూడా అలర్ట్ చేశాము. ఎక్కడికక్కడ మనకు కల్లాల దగ్గర మనకు ఎవరికైతే కావాలంటే టార్పల్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పాము. సో ధాన్యం సేకరణ కూడా వేగవంతం చేయమని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతంలో ఇప్పటికే 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక మొత్తం కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా హై అలర్ట్ కూడా ఉన్నారని చెప్పి సంబంధిత అధికారులకు ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మనకి ఎటువంటి పరిస్థితి ఉంది? అంటే మొత్తం తీర ప్రాంతంలో ఉన్న అందరు అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అందరం కూడా దీంతో కంట్రోల్ రూమ్ కూడా మనకు మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అందరు కూడా దాన్ని మనకు అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ తుఫాను ఏ విధంగా మనకు దిశ మారుతుంది, ఏ విధంగా ఎక్కడెక్కడ మనకు వర్షాలు రానున్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి కార్యాచరణ రూపొందించుకుంటాం. ఇది పరిస్థితి ఏదైతే తుఫాను సంబంధించి అన్ని సహాయ కార్యక్రమాలు ముందస్తుగానే తీసుకున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్తున్నారు. అదే తీరం ప్రాంతం వెంబడి ఉన్న అందరూ ఎంఆర్ఓలు అలాగే రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ చేశాము. అలాగే కూడా మచిలీపట్నంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాన్ని మోటరింగ్ చేస్తూ మొత్తం కూడా ఎప్పటికప్పుడు తుఫాన్ యొక్క పరిస్థితిని ఏ దిశలో పయనిస్తుంది, భారీ వర్షాలు ఎట్లా పడుతున్నాయి ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని దానికి అనుగుణంగా మొత్తం కూడా ప్రణాళికలు రూపొందించారు.